హలో ఫార్మర్స్ నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్ మనము లాస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది అదే ఫైనల్ లిఫ్టింగ్ డీటెయిల్స్ అని ఒక వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఆ వీడియో చూసిన దాదాపు ఫార్మర్స్ మనకి కొన్ని క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది మనకి ఎలా మెడిసిన్ కాస్ట్ ఎలా తక్కువ చేసుకోవాలి అలా అండ్ ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి అని చాలామంది ఫార్మర్స్ అడగడం అయితే జరిగింది ముఖ్యంగా చూడండి మెడిసిన్ కాస్ట్ అనేది మీరు మేనేజ్మెంట్ పైన ఎప్పుడైతే డిపెండ్ అవుతారో ఆటోమేటిక్గా మీకు మెడిసిన్ కాస్ట్ అనేది తక్కువైపోతుంది మనకి ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసుకోకుండా మనం ఎప్పుడైతే ఫామ్ రన్ చేస్తామో అప్పుడు ఆ ఫామ్లో ఏముందంటే మంచి గ్రోత్ వచ్చేదానికి అవకాశం ఉంది మంచి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం ముఖ్యంగా మేనేజ్మెంట్ పైన డిపెండ్ అయ్యేసి మెడిసిన్స్ ఎంత తక్కువగా యూజ్ చేసుకుంటే మనకి అంత మంచి బాడీ వెయిట్ వచ్చేదానికి అవకాశం ఉంది గ్రోత్ వచ్చేదానికి అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలంటే ముఖ్యంగా మనకి సైడ్ ఉన్న పరదల్ని రెండు భాగాలుగా చేసుకోవాలి రెండు భాగాలుగా చేసుకొని ఫస్ట్ వీక్ తర్వాత పైన భాగాన్ని మనము పైన పూర్తిగా పైన పెట్టేసి కింద భాగం ఏదైతే ఉందో ఆఫ్ పట్ట ఏదైతే ఉందో దాన్ని మనకి అవసరం ఉన్నప్పుడు కిందకి దింపుకోవడము క్లైమేట్కి తగ్గట్టు పైన పైన చేసుకోవడము కింద చేసుకోవడము మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడైతే గాలి వస్తుందో అక్కడ పట్టాలు దింపడము ఎక్కడైతే గాలి రావడం లేదో అక్కడ సైడ్ పట్టాలు ఎత్తడం వల్ల మనకి ఫామ్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉంటాయి ఫామ్లో కూడా ఆక్సిజన్ అనేది వస్తుంది బర్డ్స్ కూడా ఆక్సిజన్ లెవెల్స్ మన ఫామ్లో బాగా ఉన్నప్పుడు బర్డ్స్ కూడా బాగా హెల్తీగా రికవరీ అవడానికి మంచి గ్రోత్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ముఖ్యంగా లిటర్ కండిషన్ అంటే కింద పొట్టు చేస్తాం కదా దాన్నే లిటర్ అండ్ లిటర్ దాన్ని మనం లిటర్ కండిషన్ అంటాము ఆ లిటర్ కండిషన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మనం మెయింటెనే చేయగలుగుతామో ఎందుకంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి మైండ్ పెట్టి ఆలోచన చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ లిటర్ లిటర్ పైన ఉండాల్సిన బర్డ్స్ని మనం ఏ విధంగా మనం లిటర్ కండిషన్ చేయాలనేది మీరు ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తే మీకే తెలిసిపోతుంది ఎందుకంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీదే తినాలి దాని మీదే వండుకోవాలి దాని మీదే ఉండాలి దాని మీదే మంచి గ్రోత్ రావాలి మనం అలాంటి అలాంటి లిటర్ కండిషన్నే మనం ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మనకి ఎంత మంచి గ్రోత్ వస్తుంది బర్డ్స్ కూడా ఎంత మంచి గ్రోత్ వస్తాయి అనేది మీరు కూడా ఆలోచన చేయాలి ఒక దాని గురించి దాని గురించి ఒకసారి మీరు కూడా ఆలోచన అనేది చేయండి ఎప్పుడైతే లిటర్ కండిషన్లో మనం పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ చేస్తాము పురుగులు పడుకోకుండా దాంట్లో నుండి స్మెల్ రాకుండా ఎప్పుడైతే లిటర్ కండిషన్ మనం మేనేజ్మెంట్ అయితే చేసుకుంటామో అప్పుడు మనకి మంచి గ్రోత్ వచ్చే గ్రోత్ వచ్చేదానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా చూడండి లిటర్ అనేది ఎప్పుడు కూడా తేమగా తేమ ఉండకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా మనకి డ్రై ఎక్కువగా డ్రై ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ పురుగులు పడుకోకుండా ఉంటాయి మనకి దాంట్లో నుండి గ్యాస్ ఫామ్ కాకుండా అయితే ఉంటుంది చాలామంది ఫామ్స్లో డ్రింకర్స్ అనేవి ఉంటాయి ఆ డ్రింకర్లో ఏమవుతుందంటే కింద నీళ్ళు కింద ఒలికిపోయి సి అక్కడ పురుగులు పడడము ఆ డ్రింకర్ల కింద పురుగులు పడడము అక్కడ నుండి గ్యాస్ ఫామ్ కావడము ఆ గ్యాస్ పిల్స్కొని ఆ సర్టీస్ రావడము ఈ విధంగా స్టెప్ బై స్టెప్ డిజీజ్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది డిజీజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది మెడిసిన్స్ యూజ్ చేయాలంటే అప్పుడు మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది నిలబడిపోతుంది ఫీడ్ ఇంటెక్ నిలబడిపోతుంది వాటర్ ఇంటెక్ నిలబడిపోతుంది అంతా మొత్తం బ్యాచ్ అలా మొత్తం స్ట్రగుల్ అవుతుంది డే వన్ నుండి ఫార్టీ డేస్ వరకు స్ట్రగుల్ కావడం వల్ల ఏమవుతుందంటే మీకు రావాల్సిన ఎఫ్ఆర్ రాకపోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీకు ప్రొడక్షన్ కాస్ట్ మనకి హయ్యెస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ రావడం అయితే జరుగుతుంది మోటాలిటీ కూడా మోటాలిటీ కూడా హై మోటాలిటీ రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనము క్వాలిటీ ముఖ్యంగా మనకి ఎప్పుడైతే వాటర్లో శానిటైజర్ యూజ్ చేయకుండా మనం వాటర్ యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈక్వల్ అయి వస్తుంది ఒకసారి ఈక్వల్ అయి వచ్చిందనుకోండి దానికి మెడిసిన్స్ యూజ్ చేయాలి దానికి మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు మెడిసిన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది అలాగే బాడీ బాడీ వెయిట్ కూడా నిలబడిపోతుంది అలాగే మనకి ఫీడ్ ఇంటి తక్కువ ఫీడ్ ఫీడింటు చేయడం మానేస్తాయి వాటర్ ఇంటెక్ కూడా తక్కువైపోతుంది ఈ విధంగా మనకి హెల్తీ బడ్ అనేది తయారు కాకుండా అయితే ఉంటుంది మనం ఎప్పుడైతే మనము మేనేజ్మెంట్ పైన నెగ్లెక్ట్ చేసేసి మనము ఎప్పుడైతే మనకి డిసీజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మెడిసిన్స్ యూజ్ చేయడము చాలు చేస్తామో అక్కడ మీకు మెడిసిన్ కాస్ట్ పెరిగిపోతుంది బాడీ వెంట నిలబడిపోతుంది ఫీడ్ ఇంటెక్ కూడా స్టాప్ అయిపోతుంది అలాగే వాటర్ ఇంటెక్ కూడా డౌన్ కావడం వల్ల బర్డ్స్ హెవీగా మోటాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా బ్రాయిలర్ ఫామ్లో ఉన్న వాళ్ళు మేనేజ్ మేనేజ్మెంట్ పైన మీరు ఎప్పుడైతే డిపెండ్ అవుతారో ఆటోమేటిక్గా మీకు మెడిసిన్ కాస్ట్ అనేది తక్కువైపోతుంది ఈ విధంగా మనం ఫామ్ మేనేజ్మెంట్ చేసుకుంటే మన ఫామ్ కూడా ఎప్పుడు కూడా సక్సెస్ అనేది అవుతుంది మీరు ఎప్పుడైతే నెగ్లెట్ చేస్తారో అసలు దీంట్లో వన్ పర్సెంట్ కూడా మీరు నెగ్లెట్ చేసినా మీకు దాని ఎఫెక్ట్ అనేది బర్డ్స్ మోటాలిటీ పైన ఉంటుంది అండ్ ఎఫ్సిఆర్ పైన ఉంటుంది బాడీ వెయిట్ పైన ఉంటుంది మంచి గ్రోత్ రాకపోవడం వల్ల మనకి ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువ కావడం అనేది ఉంటుంది ఈ విధంగా మనం ఫామ్ మేనేజ్మెంటు అండ్ ఈ విధంగా మనము ప్రతి విషయం పైన మనం తెలుసుకొని మనం ఫామ్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మంచి గ్రోత్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఇదే విధంగా మనం కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్ నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫార్మ్